హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ F2 ఆల్ ఇన్ వన్ అండి. ఇవాళ మనం గోధుమ పిండితో గోధుమ హల్వా చేసుకోబోతున్నామండి. ముందుగా దానికి ఒక బౌల్ తీసుకొని, ఒక మిక్సింగ్ బౌల్ గోధుమ పిండి యాడ్ చేసుకుందామండి. 1 గ్లాస్ ఆఫ్ గోధుమ పిండికి ఎంత వాటర్ కలపాలి ఏంటి అని నేను చెప్తానండి. ఫస్ట్ మనం కలుపుకునేటప్పుడు ఇదిగోండి, 1 గ్లాస్ ఆఫ్ గోధుమ పిండి, తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని నెమ్మదిగా దాన్ని కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా ఒక డవ్ లాగా రావాలి, అది పిండి ముద్ద రావాలన్నమాట. దాని తర్వాత దాన్ని కొంచెం పించ్ చేయండి, అట్లా ఇప్పుడు నేను చేసినట్టుగా పించ్ చేయండి వేళ్ళతో. తర్వాత రౌండ్గా రావాలండి అది. అది తయారైపోయిన తర్వాత దాని నిండా వాటర్ కలపండి. దాని నిండా ఇప్పుడు మీరు తీసుకున్న బౌల్ నిండా సరిపడా వాటర్ పోయండి. ఇప్పుడు అది సాఫ్ట్గా వస్తుందండి ఆ డవ్, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. అది ఒక్క గ్లాస్, నేను ఇప్పుడు చూపించిన కొలత గ్లాస్ ఉంది కదండి, అదే గ్లాస్ పిండికి నేను సరిపడా కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ దాన్ని పిండి ముద్దం చేసి దాంట్లో వాటర్ పోసానండి. దాని నిండా మీకు ఈజీ అవ్వాలని నెమ్మదిగా చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకి చాలా బాగా, చాలా టేస్టీగా వస్తుందండి గోధుమ హల్వా. ఓకే, చాలా 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 టేస్టీ స్వీట్ అండి ఇది. ఓకే, దీన్ని కొంచెం సేపు నాననిద్దామండి. ఓకే, ఒక 10 మినిట్స్ వదిలేద్దాము. తర్వాత ఇదిగోండి ఇలా, ఎందుకంటే మనం గోధుమ పాలు అంటారండి అవి తయారవుతాయి దానికోసం అన్నమాట. ఇదిగోండి ఇలా ఆ పిండిని నెమ్మదిగా కలుపుకోండి. అప్పుడు పాలు విడుస్తున్నాయి చూసారా పిండిలోంచి. మనం ఆ పాలతో కూడా చేస్తామండి ఐటెంని. ఇదిగోండి ఇలా చక్కగా బట్ట పిడిచినట్టుగా పిండిని చేత్తో పిడవండి, చక్కగా వస్తాయండి పాలు. ఈ గోధుమ పాలు మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రొసీజర్లో. ఇప్పుడు దీన్ని నెట్ పెట్టి, టీ నెట్ పెట్టి అయినా సరే స్ట్రెయిన్ చేసేసుకుందామండి. సో దట్ మనకి ఆ గోధుమ మిల్క్ ఉంది కదా అది రావటం కోసం. ఇదిగో నెమ్మదిగా స్ట్రైనర్ పెట్టుకొని అది కొంచెం థిక్గా వస్తుందండి. అదిగోండి ఇలా స్ట్రైనర్ పెట్టి పక్కకు తీసుకోండి చక్కగా. ఓకే, పైన ఎక్సెస్ ఏదైనా లంప్స్ ఉంటే పక్కన పెట్టే పక్కకు వెళ్ళిపోతాయి అందుకని. తర్వాత నెక్స్ట్ కడాయి, స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షుగర్ సిరప్కి కొద్దిగా వాటర్, కొద్దిగా షుగర్ యాడ్ చేయండి. 2 కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేయండి. 1 కప్ ఆఫ్ గోధుమ పిండికి, వీట్ ఫ్లవర్కి 2 కప్స్ ఆఫ్ షుగర్ అండి. దాంట్లో మనం నెక్స్ట్ వాటర్ యాడ్ చేస్తామండి. కొంచెం హీట్ అవ్వనివ్వండి కడాయిని. ఇదిగోండి ఇది మునిగేదాకా వాటర్ పోయండి చాలు. దాన్ని తిప్పండి జాగ్రత్తగా. ముందు పంచదార కరగాలి కదండి మనకి, అప్పుడు షుగర్ సిరప్ తయారవుతుందండి. ఇదిగోండి ఇలా కరిగేదాకా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా దాన్ని స్టిర్ చేయండి. స్టిర్ ఇట్ వెల్. కలిపేటప్పుడు కూడా అండి ఎక్కడ కూడా లంప్స్ లేకుండా చూడండి. ఇదిగోండి ఇలా మనకి బుడగలు బుడగలుగా వస్తుంది చూడండి, చక్కగా వాటర్లోంచి బుడగలు వస్తుంది. అది కరిగిపోయి షుగర్ మీకు బుడగలు బుడగలుగా వస్తుంది. ఇదిగోండి అప్పుడు 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వరకు మనం దాన్ని పాకం పట్టుకున్నామండి షుగర్ సిరప్ని. ఇదిగోండి వచ్చేసింది చూసారా తీగ పాకం, 1 స్ట్రింగ్ అనమాట. ఇట్లా వస్తుంది చక్కగా తీగలాగా. ఓకే, ఇట్ ఈస్ రెడీ టు యూజ్ అండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందాక పెట్టుకున్న, స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదండి గోధుమ పాలు, పిండి కలిపిన పాలు అనమాట గోధుమ పాలు, అవి స్ట్రెయిన్ చేసినవి ఇందులో కలిపేసుకుందామండి. సో ఫస్ట్ ఇందాక ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని లంప్స్ తీసేసాం కదా. ఓకే, ఇప్పుడు కూడా కొద్ది కొద్దిగా పైన లంప్స్ లాగా ఫామ్ అవ్వకుండా వెంటనే కలిపేస్తే మీకు ఎక్కడ కూడా లంప్స్ అనేవి ఉండవండి. సో కొద్దిగా మేక్ ఇట్ ఫాస్ట్ అండి. షుగర్ సిరప్లో అది వేసినప్పుడు మాత్రం వెంటనే ఉండకట్టకుండా జాగ్రత్తగా గరిటె పెట్టి తిప్పుకోండి. జాగ్రత్త అండి, బాగా వేడిగా ఉంటుంది కదా సెగ తగులుతుంది. జాగ్రత్తగా నెమ్మదిగా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్రతి పండక్కి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా
ఫాస్ట్గా అయిపోతుంది. మనకి మ్యాక్సిమం ఒక 15-20 మినిట్స్లో ఇది ఈ గోధుమ హల్వా మనకి తయారైపోతుంది ఫ్రెండ్స్. వెరీ హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్, మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నామండి. ఇదిగోండి, నెమ్మదిగా కలపండి. మనకి థిక్ అవ్వాలన్నమాట, ఇది చిక్కబడి దగ్గర పడాలి. నెక్స్ట్ మీకు చూపిస్తానండి, అప్పటి వరకు కొంచెం ఓర్పుగా తిప్పండి అడుగు పట్టుకోకుండా. నెక్స్ట్ మీన్వైల్ మనం డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్ అండ్ బాదం పలుకుల్ని మనం ఫ్రై చేసేసుకుందామండి. అందులో మిక్స్ చేసుకుంటాం కదా. సో ఇదిగోండి, ఒక చిన్న బుజ్జి కడాయి పెట్టుకొని, చేతి కడాయి, అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అందులో ఒక్కొక్కటిగా వేసుకోండి. అది కొద్దిగా వేడెక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోయే ప్రమాదం ఉంది. లేకపోతే అనేవి కొద్దిగా కరగంగానే ఇందులో వేసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజు, తర్వాత కొద్దిగా బాదం పలుకులు. ఇది వేయించుకుంటేనే మంచిదండి, బాదం పలుకులు కూడా, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి, బాగుండవండి. వీటిని విరగొట్టి వేసుకున్నా పర్వాలేదండి, యో విష్. వీటిని కొద్దిగా కట్ చేసుకోవచ్చు, చాప్ చేసుకొని వేయచ్చు. అది కొంతమంది పెద్ద పెద్దగా ఒక్కలు పళ్ళకు అడ్డం పడ్డట్టుగా ఇష్టపడకపోతే ఇలా మీరు దీనికి బదులు చిన్న చిన్న సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నాకు ఇలా నచ్చుతుంది, అందుకని ఇలా చేశాను ఫ్రెండ్స్. ఇదిగోండి, నెక్స్ట్ అవి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి, ఓకేనా. అందులో కిస్మిస్ కూడా యాడ్ చేసేసేయండి. ఇదిగోండి, మనకి దగ్గర పడుతుంది చూసారా, దగ్గర పడుతున్నాయి చూసారా. ఇదిగోండి, మీకు బ్యాటర్ థిక్ అవుతుంది మీకు తెలుస్తుంది చూడండి. రెప్ప వేస్తాం చూసారా అండి, ఇలా రెప్ప వేసినట్టుగా వచ్చింది అంటే మీకు చక్కగా చిక్క పడినట్టు అండి మన మిక్స్చర్, ఓకేనా. మన షుగర్ సిరప్ అండ్ గోధుమ మిక్స్చర్ థిక్ థిక్ అవుతుంది అని అర్థం. అట్లా రెప్ప వేస్తే స్వీట్ మనకి చక్కగా తయారవుతుందండి. అడుగు పట్టుకోకుండా నెమ్మదిగా కలుపుకోండి. అడుగు పట్టుకుందంటే మనకు పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోతుంది, ఓకేనా. జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మీన్వైల్ డ్రై ఫ్రూట్స్ రెడీ అయిపోయినాయి మనకి, ఓకేనా. అదిగోండి, కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఫ్లఫ్ అప్ అయ్యే వరకు వాటిని చక్కగా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా వేయించండి. ఈ ప్రొసీజర్ మధ్యలో డ్రై ఫ్రూట్స్ వేయించుకునే లోపల అది మాడిపోకుండా సిమ్లో పెట్టి కొద్ది కొద్దిగా అడుగు పట్టుకోకుండా ఎవరైనా పక్కన హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నా చేసుకోవచ్చండి. స్టఫ్కి మాత్రం దాన్ని వదలకండి, అదొక్కటే నా సలహా. నాకు కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ కాబట్టి 1 మినిట్ వదిలేసినా నాకు ఇబ్బంది లేదండి, బట్ కొత్తగా చేసేవాళ్ళు ఒకళ్ళు హెల్ప్ తీసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి, అడుగు పట్టుకోకుండా నెమ్మదిగా తిప్పండి. ఇదిగోండి, రెప్ప వేస్తాం చూసారా, అంటే మనకి దగ్గరికి వచ్చేసింది, ముదురుపాకం తయారవుతాం చూడండి, దగ్గరికి వచ్చేస్తుందండి, ఓకేనా. అదిగోండి, చక్కగా ఇందులో కొద్దిగా ఘీ యాడ్ చేసుకోవచ్చండి, అప్పుడు మనకి బాండీ నుంచి వేరుపడుతుందండి చక్కగా, కడాయి నుంచి అది తెలిసిపోతుంది మనకి తయారైపోయినట్టు, మంచి సువాసన వస్తుంది. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా కలుపుకోవచ్చండి చక్కగా మంచి ఫ్లేవర్ కోసం, ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు. ఇదిగోండి నేను చెప్పిన, ఇప్పుడు ఘీ యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ. ఇప్పుడు నేను చిన్న స్పూన్తో చూపించా కాబట్టి 3-4 చూపించా, కానీ నార్మల్గా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ ఈజ్ ఇనఫ్ అండి. ఓకే, స్లోగా దాన్ని చక్కగా ఫ్రై చేయండి. ఫ్రై చేయడం అంటే ఐ మీన్ చక్కగా దగ్గరికి తిప్పండి, కొంచెం పేస్ట్ లాగా ఉండి గరిటె తిరగడం కష్టం అవుతుందండి, బట్ దెంటు కొంచెం ఓర్పుగా దాన్ని నెమ్మదిగా కలపండి. ఎక్కువ నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి, లేకపోతే ఇందాక మనం వేసుకున్నాం కదా సరిపోతుందండి. నేను ఎక్కువ నెయ్యి ఇష్టపడతాను, సో అందుకని ఇంకో 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. ఇదిగోండి, చక్కగా పట్టుకుంటుందండి. ఇప్పుడు ఇదిగోండి ఫుడ్ కలర్, 1 పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఫర్ బ్యూటిఫుల్ కలర్, చాలా చక్కగా వస్తుందండి, చూడ చక్కనిది, తినడానికి కూడా బాగుంటుందండి, అందుకని నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఆర్టిఫిషియల్ కలర్స్ నచ్చని వాళ్ళు ఉంటారు, యూ కెన్ స్కిప్ దెమ్ అండి. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దట్ స్కిప్ చేసేసేయండి. ఇదిగోండి, ఫుడ్ కలర్ వేసిన తర్వాత బ్యూటిఫుల్ కలర్ వచ్చింది చూడండి, చక్కగా మన స్వీట్ షాప్స్లో లాగా అన్నమాట. ఇదిగోండి, దగ్గర పడిపోతుందండి మనకి స్వీట్. కడాయి నుంచి వేరుపడ్డం మనకు తెలుస్తుందండి స్పష్టంగా, క్లియర్గా, ఓకేనా.
ఇట్స్ ఆల్మోస్ట్ డన్ అండి, ఆల్మోస్ట్ డన్. ఓన్లీ ఒక 2 to 3 minutes టు గో. ఒక 3 minutes 4 minutes దాన్ని కలపండి చాలు. కలిపేసిన తర్వాత అప్పుడు మనం పక్కకు తీసేసుకోవచ్చండి. గ్రీస్ చేసి పెట్టుకోండి ఒక ప్లేట్ని. ప్లేట్లో చక్కగా నెయ్యి రాసి పక్కన పెట్టండి, ప్లేట్లో కానీ కప్లో కానీ. ఓకేనా? అయిపోతుంది ఫ్రెండ్స్. తిప్పండి. రెప్ప వేస్తాం చూసారు, అది గరిట జాలు వచ్చింది ఇందాక, ఇప్పుడు రావట్లేదు చూసారు, అదే మనకు గుర్తండి తయారవుతున్నట్టు. ఇదిగోండి చక్కగా తయారైపోయిందండి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసాను, నాకు ఇలా నచ్చుతుందని. మీ టేస్ట్ ప్రకారం మీరు నెయ్యి తగ్గించుకోవచ్చండి. కొంచెం ఆయిల్, రిఫైండ్ ఆయిల్ వాడినా పర్వాలేదు, ఇట్స్ యువర్ విష్ ఫ్రెండ్స్. ఎలా చేసినా టేస్టీగానే ఉంటుందండి. ఇట్స్ అ వెరీ స్పెషల్ ఐటెం అండి, సూపర్బ్ స్వీట్ అండి, సూపర్బ్ స్వీట్. చాలా రోజుల తర్వాత మంచి స్వీట్ చేస్తున్నాను. చాలా రోజులు అవుతుందండి నేను ఈ మధ్య వంట వీడియో పెట్టి మీ అందరి కోసం. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి, మీకు వేరు పట్టం, అదిగోండి కొంచెం నెయ్యి విడుస్తుంది చూసారు, మీకు నెయ్యి విడుస్తుంది అది చక్కగా క్లియర్గా. నెయ్యి బయటికి వచ్చి ఉడుకుతుందండి, అప్పుడు మనకి క్లియర్గా అది తయారైపోయినట్టండి, అది గుర్తండి. దెన్ ఇంకా మనకి రెడీ అయిపోయినట్టేనండి. కలపండి చక్కగా, విడిగా వదులుతుందండి అది నెయ్యి. నెయ్యి కానీ మీరు వేసే కొద్దిగా ఆయిల్ కానీ విడుస్తుంది అన్నమాట. అప్పుడు దాన్ని చక్కగా మనకి తయారైపోయినట్టేనండి. ఇదిగోండి చక్కగా, అదిగోండి అదిగోండి అదిగోండి, దగ్గర పడిపోయింది చూసారు. దీన్ని ఇప్పుడు మనం అదిగోండి 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 దీంట్లో అదిగోండి మనకి ఈజీగా గరిటకు అంటుకోకుండా రావాలి అంటే మనం ఏం చేయాలంటే లైట్గా లాస్ట్లో, ఇంత నెయ్యి ఎక్కువైపోతుంది అనుకున్న వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి, 1 స్పూన్ నెయ్యి వేయండి, వేసి ఫైనల్గా కలపండి. ఇప్పుడు మనకి వేడి వేడి హల్వా రెడీ అయిపోయిందండి. దీన్ని అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, సమ్మర్ కదా, వాళ్ళ కోసం తయారు చేసి పెట్టండి. ఇదిగోండి చక్కటి వేడి వేడి హల్వా, అదిగోండి చక్క నెయ్యి విడైపోయి మీకు తెలిసిపోతుంది చూడండి, వదిలింది అదిగోండి. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసేసుకున్నామండి, సర్వింగ్ బౌల్లోకి. దాంట్లో నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇదేనండి ఇవాల్టి మన ఐటెం, గోధుమ హల్వా. దీన్ని కన్నడలో గోధీ హల్వా అంటారండి. వెరీ స్పెషల్ అండి, అందరూ చేసుకోండి, మంచి స్వీట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేయాలండి మా ఛానల్ని. ఇలాంటి మరెన్నో మంచి మంచి స్వీట్స్తో మీ ముందుకు వస్తుందండి. మీ శ్రీ. ఈ వీడియో మీ అందరి కోసం కూడా నేను చాలా కష్టపడి చేశానండి, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జయ గురుదాతా.